తమ్ముడైన లో చూసింది వాస్తవ విషయమే. ఎందుకంటే తెలంగాణలో గ్రూప్స్ అభ్యర్థుల పరిస్థితి అలాంటిది. ఇది ఈనాటి కథ కాదు, దాదాపు దశాబ్దపు వ్యధ. గ్రూప్స్ అభ్యర్థుల జీవితాలు వృధా. ఎవ్వరిని కదిలించినా కన్నీటి కాదలే. గ్రూప్స్ లో ఓడిపోయానని ఒకరు, గెలిచినా ప్రయోజనం లేదని చరిత్రకారుడు లేన్ఫుల్ మాటల్లోని అరబ్బుల దండయాత్రలు సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయాలు ఎలాంటివో మన గ్రూప్స్ అభ్యర్థుల పరిస్థితి అంతే. గ్రూప్స్ విజయానికి కావలసిన కాలం అర్ధ దశాబ్దం పైబడే, కానీ ఫలితం అనుభవించాలంటే మాత్రం దశాబ్దానికి పైబడి కావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. గెలిచిన అభ్యర్థి బంగారు జీవితం కోసం ఎదురుచూస్తూ, ఓడిన అభ్యర్థి మాత్రం మరో నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ, ఎటు పాలుపోలేని అయోమయ స్థితిలో గ్రూప్ టూ అభ్యర్థులు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రూప్స్లో ఉన్నటువంటి గ్రూప్ టూ అభ్యర్థుల పరిస్థితి చూస్తే, ఓడినా గెలిచినా వారి జీవితాలు సర్వనాశనం కావాల్సిందే. కన్నందుకు తల్లిదండ్రులకు గర్భకోశం మిగిల్చాల్సిందే. గతంలో వీళ్ళ పరిస్థితి గురించి చిన్న పత్రికల్లో ఎడిటోరియల్ పేజీలో కూడా పెద్ద పెద్ద వ్యాసాల రూపంలో వచ్చాయి, కానీ పరిస్థితి మాత్రం యథావిధి. అసలు వీళ్ళ వాస్తవ పరిస్థితి విషయానికి వస్తే, 2012 ఉమ్మడి ఏపీలో గ్రూప్ టూ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత అనాటి కాలంలో ఏర్పడినటువంటి తెలంగాణలో మొట్టమొదటి నోటిఫికేషన్గా 2015 డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా ఆ నోటిఫికేషనే కొనసాగుతూ ఉంది. గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు చాలా విజ్ఞానవంతులు. ఆది విజ్ఞానమే వారికి మోసం చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వాలను విమర్శించొద్దు, రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రశ్నించొద్దు, చట్టాన్ని అతిక్రమించొద్దు అన్న సూత్రాలకు వాళ్ళు పరిమితమైన గ్రూప్ టూ అభ్యర్థులు చేసేది ఏమి లేక, ఆఖరిగా మనం ఏదైతే వీడియోలో ఉద్దేశం తీసుకొస్తున్నామో కారుణ్య మరణానికి సిద్ధపడడానికి తయారయ్యారు. వాళ్ళని కదిలిస్తే వారో వారి తల్లిదండ్రుల్లో కంటతడి పెట్టడం కాదు, మీడియా సోషల్ మీడియా కూడా తడిసి ముద్దవ్వాల్సిందే. సమరం జీవన గమనం సాధించే తరుణం, సమరం జీవన గమనం సాధించే తరుణం. ఎప్పుడో పుస్తకాలలో చదివిన కారుణ్య మరణానికి సంబంధించిన, అరుణ షానోబా కేసుకు సంబంధించిన వివరాలు వీళ్ళ జీవితాల్లో పునరావృతం అవుతాయేమో అనిపిస్తుంది. అదే విషయాన్ని వాళ్ళు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధపడ్డారు. వారి మనోవేదనను సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తున్నారు. వాళ్ళు అతి త్వరలోనే మానవ హక్కుల కమిషన్ని సంప్రదించి తాము తీసుకున్నటువంటి కారుణ్య మరణానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించాలని చూస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నట్టు తెలుపుతున్నారు. కనువిప్పుల కొరకే జననం, నిన్ను కన్న వాళ్ళకో మననం, సమవుజ్జులతో గమనం సాటి వారికో సాయం. వీరి మనోవేదన చక్కర్లకు చక్కర్లు కొడుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా దాంతో పాటే సీఎం గారికి ఒక లేఖను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. చాలా సార్లు సీఎం కార్యాలయానికి వెళ్ళినా కలిసే పరిస్థితి లేక వెనుదిరిగినట్టు చెప్తున్నారు. వర్చించే యువకుల గాత్రం అవుతుందో సాధన సూత్రం, ప్రశ్నించే నిప్పుల కెరటం కావాలో విజయమదాకం. కలిసే అవకాశం లేదని సోషల్ మీడియా ద్వారానే లేఖ రాస్తున్నామని చెప్పడం జరిగింది. ఆ లేఖ ఇంగ్లీష్, తెలుగు మాధ్యమిక భాషల్లో అవైలబుల్లో ఉంది మనకి. వీళ్ళని చూసిన కొత్త అభ్యర్థులు కూడా అసలు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాడమే తప్పేమోననే భావనకు వచ్చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ప్రజలకు గొప్పగా సేవ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఎంతోమంది పౌరులు భయపడే అవకాశం ఉంది. వీళ్ళ సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని, అదేవిధంగా చేసే ప్రయత్నం డూఆర్డీ స్థాయిలో ఉండాలి, కానీ తీసుకునే నిర్ణయాలు డూఆర్డీ స్థాయిలో ఉండొద్దు. పోరాటం అనేది గెలుపునకు నాంది కావాలి, కానీ జీవితానికి నాశనం కావద్దు. మా డూఆర్డీ ఛానల్ మీకు సూచనను అందజేస్తుంది. అదిగో సాయం, నీ నిప్పు కణాల నయనం ఛేదించాలి ఒక వ్యూహం, సమాజపు జీవన పయనం కావాలో నీకొక సమరం కావాలో నీకొక. వాళ్ళ అవకాశాలని మెరుగుపరచాలని మా డూఆర్డీ ఛానల్ కోరుకుంటుంది.